రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి, ఆ తర్వాత హాస్పిటలైజ్ కావడం. ఊహించని ఓటమి కాదండి, నేను ముందే చెప్పాను ఓడిపోతా ఎన్నికల రిజల్ట్. మీరు ఊహించే చెప్పాను, ఊహించని మీరు ఏ కంక్లూజన్? మీరు ఊహించలేదు, నేనే కాదు, ఎన్డీటీవీ సి ఓటర్ సర్వే చెప్పింది, చాలా సర్వేలు చెప్పాయి ఊహించని ఓటమి కాదు సార్. కొన్ని సర్వేలు మరి బీఆర్ఎస్ కి సర్వేలు ఎప్పుడైనా చెప్తాను, సీటు చెప్తాయి. మనం రెండు సర్వే సర్వేల గురించి కూడా ఇదే షోలో మనం అనలైజ్ చేసాం. ఊహించని ఓటమి అంటే అర్థం ఎవరు ఊహించలేదని. కేసీఆర్ ఊహించలేదు సార్. కేసీఆర్ కూడా ఊహించలేదు. మీకు కేసీఆర్ చెప్పాడా? మీకు చెప్పాడా? లేదా ఊహిస్తే బయటకు చెప్తాడా? ఓకే సార్, మీకు సమాచారం లేదనుకుంటాను. బీఆర్ఎస్ నేతలకు కూడా అంతర్గతంగా తెలుసు సార్. కేసీఆర్ ఊహించలేదని మీకు మీకు ఎవరైనా రిజల్ట్ వచ్చే ముందు కేటీఆర్ ట్వీట్ ఎవరైనా అలా చెప్తారండి? లేకుండా ఓడిపోతామని చెప్తారా సార్? ఎలక్షన్స్ ముందు రోజు చెప్తే ఎవరైనా ఎలక్షన్ ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత అవన్నీ ఈవీఎంలలో నిక్షిప్తమైన తర్వాత ఎలక్షన్ ఏదున్నా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు రాజకీయ పార్టీల నేతలు అలాగే చెప్తారు, అలాగే చెప్పాలి కూడా. అలా చెప్పకపోతే రాజకీయ నాయకులు కారండి. అందువల్ల ఇది ఊహించని అని మీరు ఇంట్రొడక్షన్ అనేది కాదు, అందరికీ తెలుసు రైట్ సార్. క్లియర్ గా ఇట్ వాజ్ వాల్ రిటర్న్ రైటింగ్ ఆన్ ద వాల్ కదా. ఓకే సార్, తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నాకున్న సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఓడిపోతున్నారని కేసీఆర్ కు వెళ్ళాయి. అందుకే మీరు ఊహించని కాదు, అందరూ చాలా మంది ఊహించారు, కొంతమంది ఊహించకపోతే ఇప్పుడు అందరూ ఊహించారు కదా. ఓకే సార్, క్వశ్చన్ మారుస్తాను సార్. అయితే 39కి పరిమితమై ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత హాస్పిటలైజ్ కావడం కేసీఆర్, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉండడం, అవకాశం ఇచ్చిన నేతలే ఇప్పుడు పక్క చూపులు చూస్తూ ఉండడం, ఇన్ని ప్రతికూలతల మధ్య జనంలోకి మళ్ళీ కేసీఆర్ వచ్చారు. సో కేసీఆర్ రీఎంట్రీ ఆ పార్టీకి పునరుజ్జీవం ఇవ్వగలదా? పునరుజ్జీవము అనేది పెద్ద పదం. వెంటనే ఒక యాక్ట్ వల్లనే వెంటనే రివైవ్ అవుతుందా అనేది అలా స్విచ్ చేస్తే లైట్ అయినట్టు ఉండదు రాజకీయాల్లో. సో బట్ డెఫినెట్గా కేసీఆర్ చేసిన మంచి పని, ఒక అపోజిషన్ పార్టీ చేయాల్సిన పని చేస్తున్నాడు. సో కేసీఆర్ జనంలోకి వెళ్ళి మీకు ఆశ్చర్యం వస్తుంది, బీజేపీ చేయని పని కేసీఆర్ చేస్తున్నారు, మీరు గమనించండి. అసలు అపోజిషన్ స్పేసు బీజేపీ ఆక్రమించుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన ఇంట్రొడక్షన్లో ఇచ్చినట్లు 39 సీట్లకు పరిమితమైంది, కవిత అరెస్ట్ అయిన గందరగోళం, అవకాశాలు ఇచ్చిన వాళ్ళే పక్క చూపులు చూస్తున్నారు, ఎంపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం ఉండగా భారతీయ జనతా పార్టీకి ఇంత మంచి అవకాశం ఓ పబ్లిక్ ఇష్యూ తీసుకొని అపోజిషన్ స్పేస్లోకి రావటానికి. కానీ బీజేపీ నేతలు బహుశా మాకు మోడీ సరిపోతాడు అనే యాంగిల్లో ఉన్నట్టున్నారు. అందువల్ల కేసీఆర్ ఆ అపోజిషన్ స్పేస్ బీజేపీ ఈళ్ళు అవుతుంది ఇస్తలేడు. ఆ మేరకు అది బీఆర్ఎస్ను నిలపడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్ దెబ్బతినడానికి ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా చేసేది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చేసే చేసింది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అపోజిషన్ స్పేస్ ఉంటుంది మిత్రం. ఎందుకంటే మీరు కేసీఆర్ కూడా చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ను కథం చేస్తే అపోజిషన్ స్పేస్ ఉండదు అని భ్రమపడ్డాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, కాంగ్రెస్ను కథం చేస్తే బీజేపీ రూపంలో అంతకన్నా బలమైన ప్రతిపక్షం ముందుకొచ్చి దుబ్బాక హుజూరాబాద్లో కేసీఆర్ను 100 జల్ల నీళ్ళు లాగించింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అఫ్ కోర్స్ బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల వాళ్ళు దెబ్బతింటే మళ్ళీ ఆపోజిషన్ స్పేస్కు కాంగ్రెస్ క్యాప్చర్ చేసుకుంది. అందువల్ల డెమోక్రసీలో ఏముంటుందంటే రూలింగ్ పార్టీకి ఆల్వేస్ వ్యతిరేకంగా స్పేస్ ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. వెన్ దెర్ ఇస్ అ బ్లాక్ దెర్ ఇస్ అ వైట్, వెన్ వెలుతురున్న చోట చీకటి అనివార్యంగా ఉంటుంది, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ కౌంటర్ వేలింగ్ ఫోర్స్ ఉంటుంది. సో అందువల్ల మీకు అధికార పార్టీ ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటుంది, ఆ స్పేస్ ఎవరు తీసుకుంటున్నారన్నది కీలకమవుతుంది. ఇవాళ బీఆర్ఎస్ ఇంత సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఆ అపోజిషన్ స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీకి ఒక అపూర్వ అవకాశం. ఎందుకంటే బీజేపీకి 7% నుంచి 14%కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది, సీట్లు 1 నుంచి 8 పెరిగాయి. ఇలాంటి సానుకూల స్థితిలో కూడా బీజేపీ చేయలేని పనిని కేసీఆర్ చేస్తున్నాడు. సో అందువల్ల కేసీఆర్ తన అపోజిషన్ స్పేస్ను తాను నిలబెట్టుకోవడం ద్వారా బీఆర్ఎస్ రివైవల్కు ఒక మార్గం వేస్తున్నాడు. అది ఇప్పటికిప్పుడే రివైవ్ అవుతుందా? టూ ఇయర్లీ
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చేంత వరకు అంత ఈజీగా రివైవ్ కాదు. ఈలోగా బీజేపీ అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఛాలెంజ్ వస్తుంది. కానీ కేసీఆర్ ఈ రైతుల సమస్యలపైన, ఎందుకంటే దానికి కారణం ప్రకృతి వైపరీత్యమా ప్రభుత్వ వైఫల్యమా, ఈ డిబేట్లకు నేను వెళ్ళడం లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు పంటలు ఎండిపోతున్నాయి అనే బాధ అనే అంశం అంగీకరిస్తున్నారు. దానికి కారణం ఎవరు అనే దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అందువల్ల ఇవాళ తీవ్రమైన పరిస్థితి ఉంది వ్యవసాయ రంగంలో అనే అంశాన్ని ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. అందుకే కదా మేము ఎకరానికి 10,000 ఇస్తామని ఇవాళ మంత్రులు చెప్తున్నారు. ఈవెన్ మీరు తుమ్మలా ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. ప్రాబ్లమ్ ఈజ్ ఎక్నాలెడ్జ్ బై బోత్, బై ద రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్. కానీ కారణం ఏది అనుకున్నప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యము, ప్రకృతి వైపరీత్యాన్ని కూడా రాజకీయం చేయకండి అనేది తుమ్మల స్టేట్మెంట్ ఇవాళ పత్రికల్లో లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యము అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కారణం ఏదైనా సమస్య ఉందని అటు అధికారంలో ఉన్నవారు ఇటు విపక్షం ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. సమస్య ఉన్న చోట ప్రతిపక్షం ఉండాలి. ఇది ప్రతిపక్షానికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రజల్లో ఉన్న ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు. అది ఎంత పెద్ద మీరు జైల్లో పెట్టు వాళ్ళని తొక్కేయి, ఎందుకంటే ప్రజల్లో ఉన్నంత కాలం ప్రజలు కాపాడుకుంటారు, ఎంతో కొంత కాపాడుకుంటారు. మంచైనా చెడైనా ప్రజలతో ఉండాలి. సో నిరంతరం ప్రజలతో ఉన్నవారు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. రాజకీయాలే కాదు, పబ్లిక్ లైఫ్లో సక్సెస్ అవుతారు. నాగేశ్వర అనే విశ్లేషకుడు పాపులర్ కావాలన్నా నిరంతరం ప్రజల గురించి మాట్లాడుతూనే అవుతాను. నేను ప్రజల గురించి మాట్లాడినప్పుడు నన్ను ప్రజలంతా ఓన్ చేసుకోరు. సో అందువల్ల ప్రజలు ఓన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉన్నంత మాత్రమే ఓన్ చేసుకుంటారా? ఇప్పటికిప్పుడే ఓన్ చేసుకోకపోవచ్చు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అందువల్ల కేసీఆర్ పొలాలకు వెళ్ళడం అనేది ఒక ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సిన పని, చేసిన మంచి పని. అది బీఆర్ఎస్ని ఇప్పటికిప్పుడు రివైవ్ చేస్తుంది అని నేనే కంక్లూజన్ రాను. కానీ బీఆర్ఎస్ను అపోజిషన్ స్పేస్లో పదిలంగా ఉంచడానికి, రేపు మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు పునర్జీవం పొందటానికి ఒక మార్గం వేస్తుంది. అందువల్ల అది ఇవాళ ఒక్కరోజులో జరగకపోవచ్చు, కానీ దట్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ అంటాడు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పండుకుంటాడు ఆయన ఆరోపణల నుంచి. కేసీఆర్ ఫామ్ హౌస్లో కాకుండా ఫామ్లో ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫామ్కి వస్తే అది బీఆర్ఎస్కి శుభపరిణామం వస్తుంది కదా. మీకు అదే చూడండి, మీకు కాళేశ్వరం పైన మొత్తం చర్చ జరుగుతున్న సమయంలో, అసెంబ్లీలో కాళేశ్వరం పైన వైట్ పేపర్లు ఇవన్నీ జరుగుతున్న సమయంలో, సడన్గా కేసీఆర్ వెళ్ళి నల్గొండలో కృష్ణా బోర్డు పైన మీటింగ్ పెట్టాడు. పెట్టి ఎజెండా మొత్తాన్ని అపోజిషన్ వైపు తిప్పుకోగలిగాడు. అందువల్ల ఇవన్నీ కూడా కేసీఆర్ సామర్థ్యానికి ఒక ప్రతీక. అంటే కేసీఆర్లో ఉన్న పొలిటికల్ పొటెన్షియల్, ద పొలిటికల్ మైండ్, ది షార్ప్ పొలిటికల్ మైండ్ అంతా అయిపోయింది అని ఎవరైనా అనుకుంటుంది పొరపాటు. అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్ వీక్ అయ్యేది నాయకులు వెళ్ళిపోతే కారు. మీకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు వెళ్ళిపోయారు? 2014 నుంచి 2024 మధ్య కాంగ్రెస్ నుంచి హేమా ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. చివరికి ఎన్నికల సమయంలో సీనియర్ నాయకులైన పొన్నా లక్ష్మయ్య, నాగంజన లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆపారా ఎవరైనా? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? బీజేపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన బీజేపీ ఓటింగ్ 7% నుంచి 14% అయింది. 1% వన్ సీట్ నుంచి 8 సీట్లకు ఎట్లా పెరిగింది? అంటే దీని అర్థం ఏంటి అంటే నాయకులు వెళ్ళినంత మాత్రాన ఓటర్లు మారుతారనుకుంటే పొరపాటు. అది కొంత డ్యామేజ్ ఉంటుంది, ఉండదని నేను అంటలేను. ఆ నాయకుడికి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి, ఆ నాయకుడికి ప్రజల్లో ఉన్న పాపులారిటీని బట్టి. కానీ అల్టిమేట్గా ఇట్ ఈస్ నాట్ ద ఇండివిజువల్ లీడర్స్, ఇట్ ఈస్ ద పాలిటిక్స్ దట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఎ పార్టీ. రాజకీయ పార్టీల భవిష్యత్తులు ఎప్పుడు కూడా కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ డిసైడ్ చేయరు. ఇట్ డిసైడ్ వాట్ డిసైడ్స్ ఈజ్ ఇది. ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఏం వైసీపీ పోయిందా? గెలిచింది కదా అధికారంలో. ఇలా వందల ఉదాహరణలు చెప్పగలం దేశంలో. అంటే పార్టీ నేతలు నాయకులు వెళ్ళిపోయినా పార్టీలు గెలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. కారణం ఏంటంటే నాయకులు వెళ్ళడం వల్ల కాదు, నీ పాలిటిక్స్ కరెక్ట్గా ఉంటే ఆ పార్టీ రివైవ్ అవుతుంది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంటీ కేసీఆర్ పొలిటికల్ స్పేస్ను సమర్థవంతంగా ఆక్యుపై చేసి ఆంటీ కేసీఆర్ పొలిటికల్ సెంటిమెంట్ను రౌజ్ చేయగలిగింది కనుక కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల ఆ పని పర్ఫెక్ట్గా చేయగలిగారు కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అపోజిషన్గా తన పాత్రను కనుక పోషిస్తే, దానికి కేసీఆర్ ముందుండి నాయకత్వం వహిస్తే అది డెఫినెట్గా బీఆర్ఎస్కు మంచి రోజులు తెస్తుంది, ఇవ్వాలే తెస్తుంది అనను. అందువల్ల ఈ నాయకులు ఎంత డ్యామేజ్ చేసినా అల్టిమేట్లీ కేసీఆర్ తీసుకునే రాజకీయ మూవ్స్, కేసీఆర్ తీసుకునే పొలిటికల్ స్టెప్స్, అపోజిషన్ స్పేస్లో ఆయన ఎంత గట్టిగా తన పాత్ర పోషిస్తాడు, అసలు బీజేపీకి అపోజిషన్ స్పేస్ ఈల్డ్ కాకుండా ఏం చేస్తాడన్న దానిపైన బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడుతుంది. సరిగ్గా జీవీఎల్ కామెంట్ సార్. పేదరికం